Ah, bueno. Entiendo la vida. ¿Cuál de estos? పెద్దలు సామాజిక సేవకులు, ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి అపార అనుభవశాలి, నాలాంటి యువకుల్ని ఎంతోమందిని చూసినటువంటి గొప్ప సేవకులు. కళ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ కళని ప్రోత్సహించే వాళ్ళు కూడా మాకు, మాలాంటి వర్ధమాన కళాకారులకు చాలా అవసరం. నిన్న 12వ తేదీన నేను మొట్టమొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించినటువంటి రుణం సినిమా తెలుగు రాష్ట్రాలలో విడుదలైనటువంటి సందర్భంగా స్థానికంగా మన జగిత్యాల దుర్గ థియేటర్లో కూడా విడుదలై ప్రసారం జరుగుతుంటే మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా వచ్చి మరి నన్ను కేక్ కట్ చేసి అభినందించినటువంటి ఒక న్యూస్ని టీవీలో పత్రికలలో చూసి పెద్దలు ప్రభాకర్ సార్ గారు మరి గుండెట్రాజు నాకు ఫోన్ చేసి నాకు కొంచెం అనారోగ్యంతో సతమతం అవుతున్నాను, మరి చూడాలి కళాకారుడు మరి మన ప్రాంతం నుంచి ఎదిగినటువంటి యువకుడిని అభినందించాలనే ఉద్దేశంతో ప్రేమగా పిలవగానే నాకు కూడా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇలాంటి పెద్దల ఆశీర్వాదం కూడా మాలాంటి వర్ధమాన కళాకారులకు ఉండాలి. నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన ప్రాంతంలో, వారికి కూడా అవకాశం వచ్చి మరి వాళ్ళందరూ కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఈ కళను మరి ఇప్పుడు రాగానే చెప్పిండు. చాలామంది ఇంకా మీ తర్వాత వచ్చే వాళ్ళకు కూడా మీ వంతు సహకారం చేయాలని పెద్దలు సూచించారు. తప్పకుండా సార్, మేము మా తర్వాత వచ్చే వాళ్ళకు కూడా మా వంతు సహకారంగా అవకాశాలు మాకున్న అవకాశంలో వాళ్ళకు కూడా చిన్నగా ఇస్తామని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ పిలిచి నన్ను అభినందించినటువంటి ఆశీర్వదించినటువంటి పెద్దలు ప్రభాకర్ గారికి మరొకసారి కళాభివందనలు తెలియజేస్తూ, అట్లాగే దుర్గ థియేటర్లో విడుదలైనటువంటి రుణం సినిమాని మన జగిత్యాల జిల్లా ప్రాంతవాసులు అందరూ కూడా చూసి నన్ను అందరు కూడా ఆశీర్వదించాలి అభినందించాలని చెప్పి కోరుకుంటూ పెద్దలు ప్రభాకర్ గారికి నన్ను ఇక్కడికి రప్పించినటువంటి కళాశ్రీ గుండెట్రాజాకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. ఒక యువ కళాకారుడు మ్యూజిక్ డైరెక్టర్ కావడం ఎంతో అభినందించదగిన విషయం. నిజంగా చెప్పాలంటే ఈ వయసులో, అంటే నా వయసు కూడా లెక్క చూస్తే 82 ఉన్నది ఇవాళ, నేను క్యాన్సర్తో సఫర్ అవుతున్నా, అయినా కూడా వాళ్ళని సన్మానించాలనే కుతూహలంతో గుండెట్రాజు గారికి ఫోన్ చేసి పిలిపించి వారి నెంబర్ లేకుంటే ఆయన నెంబర్ కూడా నేను డైల్ చేయగలుగుతాను. ఫిజికల్ హ్యాండిక్యాప్ లాగా ఉంది, ఎవరో డైల్ చేసి నేను చేసి వాళ్ళని పిలిపించిన వాళ్లకు నా అభినందనలు, తర్వాత ఆశీస్సులు. వాళ్ళు మంచిగా ఇంకా ముందు పైకి పోవాలని, లోకల్ టాలెంట్ పైకి తీసుకురావాలని, లోకల్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేయాలని కోరుకుంటూ ఈ సమయాన్ని మల్లిక్ గారు ఇచ్చినందుకు, రాజు గారు అరేంజ్ చేసినందుకు ఇద్దరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.